నేను మానసిక ఆలోచనలయందే నేను తన ఉనికిని కలిగి ఉంటుంది. ఈ ఆలోచనలు అనుభవాలు జ్ఞాపకాల మీదే ఆధారపడి ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఆలోచన పుడుతుందో కొనసాగుతుందో అప్పుడప్పుడు నేను అనే కేంద్రంతోనే వ్యవహరించడం జరుగుతుంది. నేను ఉన్న చోట మనిషికి తెలిసిన అన్ని దుఃఖకరమైన సంతోషకరమైన విషయాలన్నీ ఉన్నాయి. ఇష్టాయిష్టాలు సుఖ దుఃఖాలు మానవమానాలు అన్ని ద్వంద్వాలు ఈ కేంద్రం నుండే పుట్టుకువచ్చి అనేక మానసిక భౌతిక చర్యలకు కారణమవుతున్నాయి. మళ్ళీ ఈ చర్యలన్నీ తిరిగి వాటి ఫలితాలతో కారణాలను సృష్టించి తిరిగి ఆ కారణాలతో కొన్ని కార్యకలాపాలు చర్యలు చేయటానికి కారణమవుతున్నాయి. ఇలా కారణము కార్యాన్ని కార్యం కారణాన్ని మళ్ళీ మళ్ళీ కార్యకారణాలను సృష్టించుకుపోయి అంతులేని కార్యకారణ రూపములో అవిరామంగా ఒక యాంత్రికమైన విషవలయంలో నేను చిక్కుకొని తన సృష్టించుకున్నటువంటి సంక్షోభ స్థితి నుండి బయటపడలేక కొట్టుమిట్టాడుతూ జీవిస్తుంది. ఈ కార్యకారణ వలయంలో కొనసాగుతున్న నేను అంతమైతే గాని దాని నుండి విడుదల కలగదు. కార్యకారణ రూపమే నేను. ఎక్కడెక్కడ ఆలోచన పుడుతుందో అక్కడక్కడ నేను పుడుతూనే ఉంది. ఎక్కడెక్కడ ఆలోచన పూర్తిగా ఆగిందో అక్కడక్కడ నేను అదృశ్యమవుతుంది, అంటే తన ఉనికిని కోల్పోతుంది. నేను తన ఉనికిని కోల్పోయినప్పుడు కార్యకారణాల వలయం ఛేదింపబడి స్వేచ్ఛ లభిస్తుంది. స్వేచ్ఛ అంటే నేను అనే కేంద్రము నుండి విడుదల. స్వేచ్ఛను పొందాలనే కోరిక వల్ల స్వేచ్ఛ కలగదు. కానీ తాను ఎలా బంధ జీవితంలో కార్యకారణాల వలయంలో బందీ అయ్యాడో, ఎరుకతో ఆలోచన యొక్క కదలికలన్నిటినీ ఎప్పటికప్పుడు గమనించటం వల్ల కలిగిన అవగాహన వల్లనే ఈ స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడే నేనుకు ఆవల ఉన్నదేదో తెలియబడుతుంది. తెలుసుకునే నేను అంతమైనప్పుడు తెలియబడే అపూర్వ సత్యమది.